ఏపీ ఏపీఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో అలాంటి స్టాండర్డ్స్కి ఈరోజు నుంచి ఆన్లైన్లో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందనమాట ఓకేనా సో ఈ వెరిఫికేషన్ అనేది అందరికీ కాదు కొంద కొందరికి మాత్రమే అవుతేస్తుంది అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సర్టిఫి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే పరిస్థితి ఏంటి తర్వాత వెరిఫికేషన్ పూర్తి అయిందా లేదా ఎలా తెలుస్తుంది వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఎలా ఎవరెవరు పెట్టుకోవచ్చు ఇలాగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మ్యాక్సిమమ్ స్టూడెంట్స్కి ఇవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం ఈ వీడియోలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏపీ ఆప్షన్ టూ ట్వంటీ వన్ అడ్మిషన్స్ ఇది స్టీమ్ వాళ్ళకి ఓకేనా సో ఇదంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ కింద వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ నైన్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే ఈ వెరిఫికేషన్ వచ్చేసి అందరికీ కాదు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా కొత్తగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఓకేనా లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ ఏమన్నా మోడిఫికేషన్ చేసి కొత్తగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉంటారు అలాంటి క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు నుంచి తర్వాత మీ సర్టి కొందరికి కొందరికి ఏంటంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతుంది సో మనకి మన సర్టిఫికేషన్ అనేది వెరిఫికేషన్ అయిందా లేదా ఆన్లైన్లో మనం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కాదా అని ఎలా తెలుసుకోవాలి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ పిక్ చేసుకొని మీ హా అబ్సెట్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి సపోజ్ ఇక్కడ ఆ మెసేజ్ మీకు చూపిస్తే కనుక యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని నాకు మీనింగ్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్ వెరిఫై అయిపోయినట్టుగా మీనింగ్ ఒకవేళ మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ లేకపోతే యువర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పెండింగ్ ఇలాగే ఏమైనా మెసేజ్ వస్తే కనుక సో అప్పుడు మీరు కొంచెం వెయిట్ చేయాలి చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి మనము మనకి ఆప్షన్ ఎంట్రీ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ అంటే రేపటి నుంచి అనమాట రేపటి నుంచి థర్టీ వరకు మేము పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేది సో మీరు ఈరోజు రేపు ఈరోజు రేపు లేకపోతే ఎల్లుండి మ్యాక్సిమం అంటే ఈరోజు రేపు ఒకసారి చూడండి ఇక్కడ ఈ స్టేటస్ చెక్ చెక్ చేసుకోండి సో ఈరోజు ఈరోజు రేపు అదే సేమ్ స్టేటస్ వస్తే కనుక ఏమని ఎవరి వెరిఫికేషన్ ఈ పెండింగ్ అనేది వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ డే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్తే కనుక అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే చేస్తారన్నమాట సో లాస్ట్ డే వరకు మనం వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే వరకు మనం వెయిట్ చేయడం చాలా చాలా తప్పది ఓకేనా సో ఎందుకంటే ఎవరికైతే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో అలాంటి స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మీకు సేమ్ మెసేజ్ చూపిస్తుంటే కనుక ఈరోజు కానీ రేపు కానీ సేమ్ మెసేజ్ పెండింగ్ పెండింగ్ అని చూపిస్తే కనుక నెక్స్ట్ డే మీరు నెక్స్ట్ డే అంటే ఇప్పుడు రేపు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్న ట్వంటీ నైన్త్న మీ దగ్గరలో ఉన్న హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్తే కనుక అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఇచ్చింటారు ఒక హెల్ప్లైన్ సెంటర్ ఇచ్చింటారు అనమాట సో ఆ హెల్ప్ సెంటర్స్కి వెళ్ళేసి సో ఇది ప్రాబ్లమ్ మాకు ఇదే ఇదే మెసేజ్ వస్తుంది చెప్తే కనుక వాళ్ళు వెక్టిఫై చేసి మీకు ఎలిజిబుల్ చేస్తారు అలా కాకుండా మీకు వీళ్ళు వీళ్ళు అప్డేట్ చేస్తారు అని అని అనుకొని అలాగే వదిలేస్తే కనుక వెబ్ ఆప్షన్స్ టైమింగ్ అయిపోతే తర్వాత మేము ఏం చేయలేము సో అది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మాక్సిమం వీళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు ఒకవేళ కాకపోతే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ముందే మీరు హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్తే కనుక మంచిది తర్వాత ఇంకేముంది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాకపోతే అదే చెప్పాను కదా వెబ్ ఆప్షన్స్కి ముందు వెబ్ ఆప్షన్స్ కంటే ముందు వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్ ముందే మీరు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆన్లైన్లో వెరిఫై కాకపోతే ఆఫ్లైన్లో వెల్పెన్ సెంటర్స్కి వెళ్ళేసి అక్కడ చేసుకోండి సో అక్కడ వాళ్ళు ఏమన్నా సజెషన్ కానీ లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కానీ చెప్తారు అన్న ఓకేనా తర్వాత వెరిఫికేషన్ పూర్తి అయినట్టు నేను చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ నో యువర్ స్టేటస్లో మీరు హార్డికట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తే ఎవరు ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు మీనింగ్ దానికి వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు ఎవరైతే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు అలాంటివి వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు సో ఇది మీ వెరిఫికేషన్ సంబంధించి కొన్ని డౌట్స్ అనమాట సో మ్యాక్సిమం అందరికీ ఇదే డౌట్స్ అయితే ఉంటుంది ఓకేనా ఒకసారి చూసుకోండి ఇది ఆప్షన్ ఏంటి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ సో థర్టీ అంటే ట్వంటీ నైన్త్న మీరు హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్తే మంచిది ఇంకా ఏమన్నా వాళ్ళ వాళ్ళ ఏమన్నా ఇంకా సర్టిఫికేట్స్ ఏమన్నా తీసుకురావంటారా అవన్నీ మీరు చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ